కావలి డివిజన్లోని బోగోల్ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కోటమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వీదా మస్తాన్రావు తన 30 సంవత్సరాల టీడీపీ రాజకీయంలో ఏనాడు ఇటువంటి రాజకీయం చేయలేదని, మరి వైసీపీ పార్టీలోకి వెళ్లగానే ఆ సంస్కృతి నీకు బాగా వంటబట్టిందంటూ విమర్శించారు. అలాగే అధికార పక్షం అధికారులు కలిసి చేసే దాడులకు టీడీపీ పాలన రాగానే ఎవరి లెక్కలు వారికి అప్పచెప్తామని కోటమరెడ్డి హెచ్చరించారు. ఒక వైసీపీ బోండాలాగా తయారవుతున్నారు, ఇది చరిత్రలో లేదు. తెలుగుదేశం పార్టీలు మేము తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టేవాళ్ళు. మరి ఈరోజు చూస్తే బెట్రగుంట ఎస్ఐ సుమన్ గారు వైసీపీ పార్టీకి ఒక బోండాలా వ్యవహరిస్తున్నారు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా, ఎస్పీ గారు వైసీపీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని చండాలంగా మాట్లాడుతున్నారు, నువ్వు బీహార్ వారిని తొందరలో వెళ్ళిపోతావు అంటున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, బిట్రగుంట ఎస్ఐ సుమన్ గారు లోకల్ లోకల్ వ్యక్తిని ఎస్ఐగా ఎలా వేస్తారు మీరు అని అడుగుతున్నా. ఎలా వేస్తారు? ఒక్కొక్క ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్త పిలిచి ఆయన బెదిరిస్తున్నాడు, మా బంధువుకు ఓటేయమని చెప్తున్నాడు, ఆయన క్యాన్వాస్ చేస్తున్నాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్పీ గారు ఎన్నికల విధుల నుంచి 4 రోజులు ఆయన తప్పించండి. నేను ఒకటే అడుగుతున్నా సుమన్ గారు, మీకు వైసీపీ మీద అభిమానం ఉంటే రాజీనామా చేసి వైసీపీలో చేరండి. మీకు ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలే, మీ భవిష్యత్ కెరీర్ నాశనం అయిపోద్ది. ఎందుకంటే 1.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రాబోతా ఉంది. ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మీరు చేసే తప్పులు అన్నీ కూడా లెక్క పెట్టుకుంటాం, ఇబ్బంది పడతారు. మీరు వైసీపీలో కావాలంటే గుండాజం చేసుకోండి. మా కార్యకర్తలు జోలికొస్తే చట్టాలు మాకు ఉన్నాయి. ప్రస్తుతానికి మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టవచ్చు, ఇబ్బంది పడే శక్తి యుక్తి మాకు మా కార్యకర్తలకు ఉంది. తర్వాత పరిస్థితి ఏందో ఆలోచించమని మిమ్మల్ని చెప్తున్నా. రాజకీయాలు శాశ్వతంగా ఉండవు సుమన్ గారు, తెలుసుకోమని కూడా నేను తెలియజేస్తున్నా. మాకు చట్టాలు తెలుసు, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, ఎలా చేయాలో తెలుసు మాకు. ఇంకైనా తెలుసుకోమని తెలియజేస్తున్నాం. ఇకపోతే వీదా మస్తాన్రావు గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, కాలేజీ తెలుసు నుంచి ఆయనతో ఒక అన్నదమ్ముల అనుబంధం ఉంది. కానీ మస్తానన్న నేను ఒకటి అడుగుతున్నా, 38 సంవత్సరాలు చూసిన మస్తానన్న వేరు, వైసీపీలో చేరిన తర్వాత చూసే మస్తానన్న వేరుగా నాకు కనపడుతున్నాడు. ఎందుకంటే 4 సర్పంచుల కోసం నువ్వు అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు మస్తానన్న. 4 సర్పంచులు గెలవచ్చు ఓడొచ్చు, రాజకీయాల సహజమే. కానీ 4 సర్పంచుల కోసం ఇంత రిస్క్ చేస్తున్నావు మస్తానన్న అంటే వైసీపీ ప్రజలు అలా మారిపోయేవా, అలా మారిపోయారేమో మీరేమన్నా. ఆ మస్తానన్న ఈ మస్తానంగా నాకు కనపడటం లేదు. ధర్మరాజుగా పేరు తెచ్చుకున్న మస్తానన్న ఈరోజు దుర్యోధనగా మారిపోయారంటే ఆశ్చర్యం వేస్తుంది. అలా వద్ద మస్తానన్న, మీరు మామూలుగానే ఉండమని నేను కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులు కోరుతున్నా, ఈ ఎన్నికల్ని ఎన్నికలకి జరగనివ్వండి. ఓటర్లు బెదిరించవచ్చు, మీ పెన్షన్లు తీస్తాం, మీ అమ్మఒడి తీస్తాం, మీ వల్ల కాదు, తీలేరు మీరు. ఎందుకు ఈ బెదిరింపులు? ఈ బెదిరింపులు ఎన్నో రోజులు సాగవు, ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రతి దగ్గర ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ కొట్టేదని సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం, పోలీసు ఇంకేమన్నా మారుకుంటే తీవ్ర పరిణామం తప్పవని చెప్పి కూడా పోలీసుని హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.